లక్షణ గీతం నేర్చుకోవాలి అని అనుకున్నాం. త్రిపుట తాళం వేసుకుంటూ ఇది సాధన చేయాలి. ఇది సాధన చేయాలి అనుకున్నప్పుడు త్రిపుట తాళం మీకు ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చేస్తున్నారు. త్రిపుట తాళంలో ఉన్న క్రియలు ఏంటి? పద్మనాభ, పరమ, పూర్వు, శ్రావ అనేటటువంటి ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నారు కాబట్టి త్రిపుట తాళం మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. కాబట్టి లక్షణ గీతం దగ్గరికి వచ్చేసరికి అలా మనం మొదట్లో ఒక రెండు అవతారాలు తీసుకున్నాం. రెండు అవతారాలకి ఎన్ని వస్తాయి? 2, 7, 14 వస్తాయి. ఆ 14 మనం ఎన్ని గ్రూపుల కింద తయారు చేసుకోవచ్చు? 3, 4, 7 మళ్ళీ 3, 4, 7 14 అవుతాయి కదా. లేదా 4, 3, 7 4, 3, 7 ఈ 7, 7 కలిపితే 14. అలాగే 8+6 14 9+5 14 ఇవన్నీ దేనికి సంబంధించినటువంటి? మ్యాథమెటిక్స్. అంటే దేర్ ఇస్ నో మ్యూజిక్ వితౌట్ మ్యాథమెటిక్స్. కాబట్టి లక్షణ గీతం మనం నేర్చుకునే ముందు మన త్రిపుడు తాళాన్ని ఇప్పుడు మనం అనుకున్న దాన్ని మనం ఎలా వేయాలి దాని గురించి కంఠస్థం చేయటం కోసం మీకు తాళం వేసి చూపిస్తాను. ఇది మీకు గీతం పాడటానికి సహాయం చేస్తుంది. మొట్టమొదటి ఏమిటి? తద్ది గిణ తొం 5. మళ్ళీ తద్ది గిణ తొం 5 ప్లస్ కీట తక్క 4. 5, 5, 4 తద్ది గిణ తొం తద్ది గిణ తొం 10. కీట తక్క ఇది మీరు రిపీటెడ్గా చక్కగా ఇలా స్ట్రైట్గా కూర్చుని కుడితొడ మీద చేతితో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. తద్ది గిణ తొం తద్ది గిణ తొం కీట తక్క అప్పుడు 14. ఇది వచ్చిన తర్వాత మనం గీతం నేర్చుకోవాలి.